దేవని సాక్షిగా నేనుండుట ఈ మంటికి భాగ్యము. దేవని సాక్షిగా నేనుండుట ఈ మంటికి భాగ్యము. దేవునికి స్తోత్రములు. ప్రభు పేరిట ఈ కార్యక్రమం వీక్షిస్తున్నటువంటి ప్రియ దేవుని జనాంగమా, మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి శుభవందనాలు తెలియపరచుకుంటూ ఉన్నా. నా పేరు రాజారావు, ఇంటి పేరు దేవనబోయిన, ఊరు మచిలీపట్నం దగ్గర సత్రవపాలెమైనటువంటి గ్రామం. నేను ఆర్టీసీలో పర్సనల్ ఆఫీసర్ అంటే డిపో మేనేజర్ కేడర్లో పర్సనల్ ఆఫీసర్ అనే ఉద్యోగం ఒకటి ఉంటుంది. ఆ పర్సనల్ ఆఫీసర్గా గుంటూరు జిల్లాకి పనిచేసి ఇప్పటికీ 13 సంవత్సరాల క్రితం అంటే 2010 అక్టోబర్లో నేను రిటైర్ అవ్వడం జరిగింది. నేను ఒకప్పుడు నిష్ఠాగరిష్ఠుడైనటువంటి ఒక హిందూ అయితే నేను అనేక తీర్థయాత్రలు అనేవి తిరుగుతూ ఉన్నా. మరి రిటైర్ అయిన తర్వాత 2 సంవత్సరాల తర్వాత నా 60వ సంవత్సరంలో దేవుడు దర్శనాలు చూపించడం మొదలుపెట్టారు. ఏ దేవుడు అంటే నేను ఆరాధించే దేవుడు కాదు. నేను ఆరాధించే దేవుడు కాకోకుండా ఒక ఆయన తెల్లటి వస్త్రాలు ధరించుకున్నటువంటి ఆయన వచ్చి బైబిల్ గ్రంథం నా చేతికి ఇచ్చి ఇది సరైన మార్గం అని ఇవ్వడం జరిగింది. అది అరే ఇది మంద కాదు కదా, క్రైస్తవులు కదా అని చెప్పి నేను ఉదయాన్నే లేచి ఆ బైబిల్ గ్రంథం తీచా. తీసి చదువుతుంటే నా హృదయం కూడా తెరవబడిందేమో నాకు తెలియదు, కానీ చాలా దాంట్లో చదివే ప్రతి అక్షరం తేనెలాగా నాకు అనిపించింది. అరే ఇంత చక్కని మర్మాలు, నేను ఇంతవరకు వెతుకుతున్న దేవుడు ఇక్కడ ఉన్నాడా ఏంటి, మనకు అది సరిగా తెలియలేదు. ఇప్పుడు వరకు నా చుట్టూ ఇంతమంది క్రైస్తవులు ఉన్నారు కదా, మరి వీళ్ళంతా ఇంత డీటెయిల్గా ఎప్పుడు చెప్పలేదేంటి. నేను తీర్థయాత్రలకు అవి తిరుగుతూ ఉండగా నాకు షేక్ హ్యాండ్ ఇచ్చి మరీ పంపించారు అందరితో పాటు క్రైస్తవులు కూడా. నేను వెళ్ళే మార్గం అది కరెక్ట్ కాదని వాళ్ళకు ఒక్కరికేగా తెలుసు. తెలియని వాళ్ళంతా మరి నన్ను పంపవచ్చు, అభినందించవచ్చు. తెలిసిన క్రైస్తవులకి ఇది మరి సారు రాంగ్ డైరెక్షన్లో వెళ్తున్నారే అని చెప్పలేదేంటి అని అనుకోవటం జరిగింది నాకు. జరిగిన తర్వాత మరి సరే చదువుతూ బాగా అర్థం చేసుకున్న తర్వాత దేవుడు ఆయనే అని చెప్పి మిగతా ఇంకెక్కడా కూడా మనం అనుకునేటువంటి వాళ్ళంతా దేవుళ్ళు కారు అనే విషయం నాకు తెలిసింది. ఎట్లా తెలిసింది అనే విషయం అంటే అనేక రుజువులు సాక్ష్యాలు నేను బైబిల్ గ్రంథం నుంచి ఇతర గ్రంథాల నుంచి సేకరించడం జరిగింది. అప్పటి నుంచి దేవుడు నాకు ఏం చెప్తా ఉన్నారంటే ఇదిగో నీ యొక్క సాక్ష్యం ద్వారా ఈ యొక్క జ్ఞానం ప్రజలకందరికీ అందాలి అని దేవుడు చెప్పడం జరిగింది. ఇంకో విషయం ఏంటంటే నా హృదయంలో పెట్టినటువంటి భారం, ఒకప్పుడు క్రైస్తవులు అంటే మాకు చిన్నగా కోపం వచ్చేది ఎందుకు అని అంటే క్రైస్తవులు ఎవరిని కలిసినా కూడా యేసు ప్రభువు నమ్మండి మీకు కష్టాలు పోతాయి, మీకు అది వస్తుంది ఇది వస్తుంది అని చెప్పేవాళ్ళు. ఇదేంటి కష్టాలు పోవాలి అంటే ఇది ఒకటేనా, ఈ ఆ యేసు ప్రభువుని నమ్మకపోతే కష్టాలు వస్తాయా? ఖచ్చితంగా అందరికీ కష్టాలు ఏమి రావే, వచ్చేవాళ్ళకి వస్తాయి, లేని వాళ్ళకి లేదు. వచ్చిన వాళ్ళు ఒకవేళ ఈ దేవుడు ఆ దేవుడు వెళతారు, రాని వాళ్ళకు కూడా యేసు ప్రభువును ఆగీకరించవలసిన అవసరం మాకే ఉంటుంది అని చెప్పి అనుకునేవాడు. పైగా ఈ యొక్క విషయాల్లో లోతుగా జ్ఞానపూర్వకంగా ఎవరు మాకు వివరించడం జరిగేది కాదు. అసలు ఆయన సృష్టికర్త ఇంకొకరు లేరు అనే విషయము మాకు తెలియదు. క్రైస్తవులకు మరి లైట్గా తెలిసేమో కానీ వాళ్ళు పూర్తిగా చెప్పలేరు కాబట్టి ఆ విషయాలు మా దగ్గర ఎప్పుడు ప్రస్తావించలేదు. దేవుడు ఇప్పుడు చెప్పేది ఏంటంటే అన్యజనుడు ఎడల నేను విపరీతమైన ప్రేమ కలిగి ఉన్నా. ఇప్పుడు నువ్వు నిన్నటిదాకా అన్యజనుడుగా ఉన్నావు, అయినా నీ ఎడల నేను విపరీతమైన ప్రేమ కలిగి ఉన్నా. సృష్టికర్త ఎవరో తెలియక నువ్వు వెతుకుతూ తిరుగుతూ నేను అంతా చూస్తూనే ఉన్నా, అయినప్పటికీ నీకు అందటం లేదు అది ఆ సమాచారం. అట్లాగే కోట్ల మంది మరి ఈ దేశంలో సృష్టికర్త ఎవరో తెలుసుకోవాలని, జ్ఞానం తెలుసుకోవాలంటే అసలు నిజమైన దేవుడు ఎవరని ఎంతోమందికి ఆశ ఉంది. వారికి ఆ జ్ఞానం ఎవరు ప్రసాదించాలి? నేనే కదా. కాబట్టి నిన్ను నా చేతిలో పనిబెట్టుగా ఏర్పరచుకున్నాను, వీళ్ళందరికీ జ్ఞానం ఇవ్వు. నువ్వు చెప్పవలసిన విషయం ఏంటంటే అందరిలాగా యస్ ప్రభువును నమ్మండి, నమ్మితే మీకు అది వచ్చేస్తుంది ఇది వచ్చేస్తుంది, లేకపోతే యేసు ప్రభు వారు ఏదైనా చేసేస్తారు మీకు, యేసు ప్రభు వారు నమ్మకపోతే మీరు నరకానికి వెళతారు అనే పదాలు వాడుతూ మరి ఇప్పటి వరకు సువార్త ప్రకటించడం జరుగుతూ ఉంది. కానీ అన్ని జనులకు కొంచెం బాధ కలుగుతూ ఉంది ఆ విషయాలు, అది నేను గమనిస్తూ ఉన్నా. నువ్వు ఆ పదాలు వాడాల్సిన అవసరం లేదు, జ్ఞానం అనేది మాత్రం ఇవ్వు. వాళ్ళు ఏ నిర్ణయం తీసుకునేది వాళ్ళే నిర్ణయించుకోవాలి, కానీ మీరు వెళ్ళి మీరు యేసు ప్రభువును నమ్మండి అంటే వారికి ఇబ్బందికరంగా ఉంది. ఎందుకంటే మేమంతా తెలివి తక్కువ వాడమా, మీరు మాత్రమే తెలివిగలవాళ్ళ, మరి మాకు తెలివితేటలు అసలు లేవా, మేము ఎవరో దేవుడో గ్రహించలేమా, మీరు చెప్తేనే మాకు మేము వస్తామా, మాకు
విశేషణ జ్ఞానం మాకు లేదా అనే విధంగా వాళ్ళు బాధపడతారు. మీకు చెప్పదలుచుకుంటే చెప్పండి, దేవుడి గురించి జ్ఞానం చెప్పండి, దాన్ని బట్టి మేము వస్తే వస్తాము లేకపోతే లేదు, కానీ నమ్మండి అని చెప్పటం ఏంటి? పైగా యేసు ప్రభువును నమ్మకపోతే నరకానికి వెళ్తామని మీరు అంటున్నారు. ఏంటి దానికి రుజువులు చెప్పరు, సాక్ష్యాలు చెప్పరు? ప్రతి వాళ్ళు మేము నరకానికి వెళ్తాము, నరకానికి వెళ్తానని భయపెడతారేంటి? ఎందుకు వెళ్తామో మాకు సరిగా తెలియట్లేదే అని చెప్పి వాళ్ళు అంటూ ఉన్నారు. కాబట్టి నరకానికి వెళ్తున్నాము, పరలోకానికి వెళ్తున్నాము అనే పదాలు పక్కన పెట్టి దేవుడు గురించిన జ్ఞానం మాత్రం ఇవ్వు, వాళ్ళు ఎక్కడికి వెళ్తారు ఏంటి అనేది వాళ్లే తెలుసుకునేటట్టు చెయ్యి అని చెప్పి నాకు చెప్పడం జరిగింది. ఈ రకమైనటువంటి సువార్త నన్ను ప్రకటించమని దేవుడు చెప్పడం జరిగింది. ఇప్పటికీ 11 సంవత్సరాల క్రితం ప్రభువుని అంగీకరించే దర్శనాల ద్వారా ఆయన చెప్పేశారు. బైబిల్ గ్రంథంలో వాక్యాలు రాత్రులు ఆయన దర్శనంలో చూపించేవారు. దాన్ని నేను చదివాను, లేకపోతే నేను పండితున్నా ఏంటి, బైబిల్ గ్రంథం నాకేం తెలుస్తుంది? 60 సంవత్సరాల పాటు నేను నిష్ఠాగరిష్ఠుడు ఒక హిందువుగా ఉండి మాకు అనేక శాస్త్రాలు చదువుకుంటూ పుణ్యకార్యాలు చేసుకుంటూ పోతూ ఉండ నాకు బైబిల్ గ్రంథం గురించి ఏం తెలుస్తుంది? ఆయన రాత్రి మాట్లాడటం జరిగేది, నేను ఉదయాన్నే బైబిల్ గ్రంథం ఆ వాక్యాల ప్రకారం నడుస్తున్నాను. అలాగే ప్రవర్తన, ఆయన చాలా పట్టింపు ఉన్నది ఏంటంటే ప్రవర్తన బాగుండాలి, మంచి మనసు, ఇతరులను బాగా ప్రేమించాలి. ఈ సృష్టిలో మరి మానవుని అందరికీ లేనటువంటి అర్హతలన్నీ వాళ్ళకి ఇచ్చి నేను తయారు చేశానే, వాళ్ళు సద్వినియోగం చేసుకోవట్లేదు అనే విధంగా నాకు ఇవన్నీ చెప్పడం జరిగింది. నేను అన్యుడిగా ఉన్న రోజుల్లో అనుకున్నాను, దేవుడు ఎట్లా మాట్లాడతాడు, దేవుడు నిజంగా మాట్లాడతాడా, ఆ క్రైస్తవులు ఇలా అంటారేంటి అనుకునేవాడిని. మరి ఈరోజు మీ ముందుకు తీసుకొస్తున్నది ఏంటంటే 100 సార్లు ఏం మాట్లాడాడు ఆ దేవుడు? అసలు దేవుడు మాట్లాడటం ఒకప్పుడు మేము ఎరగం కదా, 100 సార్లు ఆయన ఏం మాట్లాడాడు అనే విషయాన్ని మీకు ముందుకు తీసుకొస్తూ ఈ యొక్క దర్శనాలన్నింటినీ నేను ఒక బుక్ రాసి దేవుడు ఆజ్ఞ మేరకే అన్ని చోట్లకి వెళ్ళి అన్ని చర్చిల్లో నా సాక్ష్యం చెప్పి ఈ బుక్స్ అన్నీ పంచుతున్నా. క్రైస్తవుల దగ్గర నుంచి అనేక మంది అన్ని జనులు కూడా ఈ పుస్తకాలు అందుతూ ఉన్నాయి. చదివినటువంటి అన్ని జనులందరూ బాగా ఉందండి, మీ దర్శనాలు మేము చదివాము, నాకు ఫోన్లు చేస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు కూడా మచిలీపట్నం ఏరియాలో కొన్ని మండలాలకు ప్రసారమయ్యే ఈ ప్రార్థనా టీవీ ద్వారా నేను గత 2 సంవత్సరాలుగా మరి నా యొక్క ప్రసారాలు ఇస్తూ ఉన్నా. డిఫరెంట్ సబ్జెక్ట్స్ తీసుకున్న ముందు సృష్టికర్త అని, తర్వాత తెలివియాగమని, మరి పరలోకం ఉన్నారు, ఇటు చిన్న చిన్నగా కొద్దిగా చెప్పి 70 ఎపిసోడ్ల దాకా చెప్పాను. ఏంటంటే ఓన్లీ దర్శనాల మీదే చెప్పా. దేవుడు ఒక దర్శనం చూపిస్తే ఈ దర్శనం ఎందుకు చూపించాడు, ఎలా చూపించాడు, దీని రిఫరెన్స్లు ఏంటి అటు బాగా వివరంతో చెప్పా. దీంట్లో ఉద్దేశం ఏంటంటే మీకు జ్ఞానం రావాలని. దర్శనం అంటే ఒక మాట చదివేస్తే అయిపోద్ది, కానీ మీకు జ్ఞానం కూడా రంగరించిపోయాలి ఈ యొక్క ప్రసారాల ద్వారాని దేవుడు నాకు ఆదేశించడం జరిగింది. అంతే తప్ప యేసు ప్రభువును నమ్మండి లేకపోతే ఇది అయిపోద్ది అది అయిపోద్ది పదాలే వాడవద్దన్నాడు. కాబట్టి నేను 72 పేజీలు నా సాక్షి బుక్ రాస్తే దాంట్లో ఎక్కడ కూడా మీరు యేసు ప్రభువును నమ్మండి ఖచ్చితంగా అనే పదం నేను రానివ్వలేదు, వాడలేదు అంతే. అలాగే జ్ఞానం మాత్రమే ఇస్తున్నా. ఈ జ్ఞానం పొంది నేను యేసు ప్రభు వైపుకు వచ్చా. ఈ జ్ఞానం ద్వారా కాకుండా ఇంక దేని ద్వారా వచ్చిన వాడినైతే నాకు ఇంత భారం ఉండదు. ఎందుచేతంటే దేవుడు నాకు ఏదో కొత్తగా చేశాడని, ఇది చేయాలని నేను ప్రభు వైపుకి రాలా. నా అంతటా నేను దేవుడు ఏం చెప్పాడంటే ఇది మార్గం అని బైబిల్ గ్రంథం చూపించాడు. ఇది యేసు ప్రభును నమ్మాను కానీ ఈ బైబిల్ గ్రంథం వైపు చూడాను కానీ ఆయన ఏం చెప్పలా, ఇది మార్గం అని చెప్పాడు. మార్గం అని చెప్పగానే నేను చదివి అర్థం చేసుకుని నేను వెళితే వెళ్ళేవాడిని, లేకపోతే లేదు. అయినా దేవుడు నన్ను బలవంత పెట్టేవాడు కాదు, ఒక సూచన అయితే చేశారు, దాని ప్రకారం నేను ప్రొసీడ్ అయ్యి అటువైపుకి వెళ్ళటం జరిగింది. అంతే తప్ప దీని వైపుకి రమ్మని ప్రభువు చెప్పలా, ఎవరో చెప్పితే నేను రాలి. ఒకవేళ పాస్టర్లు చెప్పినా నేను వాళ్ళ మాట వినలేదు. కాబట్టి ఇదేంటి అంటే నా అంతటా నేను జ్ఞానం పొంది ప్రభు వైపు రావటం జరిగింది. ఇటువంటి సాక్ష్యం అన్ని జనులకు కావాలి. ఇట్లా జ్ఞానం మాత్రమే పొంది వెళ్ళేవాడు కూడా ఉంటారా యేసు ప్రభు వైపు? ఏంటి ఆ జ్ఞానం? ఇక్కడ ఉన్నవాళ్ళు దేవుళ్ళు కాకపోతే కదా మనం యేసు ప్రభు వైపుకి చూడాలని మేమందరం అనుకుంటా ఉన్నాం కదా. మరి ఈయన యేసు ప్రభు వైపు చూశాడు, ఆయన ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా జ్ఞానం పొంది వెళ్ళాను అంటున్నాడు, ఆ జ్ఞానం ఏంటి అని అందరూ ఆలోచిస్తున్నారు. ఆ జ్ఞానాన్ని బైబిల్ గ్రంథంలో ఉంటుంది కదండి, ఇంకా ఏంటి అనవచ్చు మీరు. బైబిల్ గ్రంథం రాసి ముగించి ఇప్పటికి 1900 సంవత్సరాలు అయింది. ఆ బైబిల్ గ్రంథంలో ఉన్న వచనాలన్నీ నిత్యము క్రైస్తవులకు అందుతాయి, కానీ ఆ తర్వాత నిత్యము జీవించి ఉండేటువంటి దేవుడు అనేకమైన కార్యాలు చేసుకుంటూ వస్తున్నప్పుడు నాకుంది, నాకు 100 దర్శనాలు చూపించారు, 100 దర్శనాల్లో ఎన్నో విషయాలు నాకు బోధించారు. ఈ విషయాలు బైబిల్లో ఉంటాయా? ఉండవు, ప్రజలకు తెలియాలి కదా ఇది. కాబట్టి ఇట్లాంటి విషయాలన్నీ కూడా నువ్వు తెలుసుకుని ఇది ఇది అని చెప్పు అని చెప్పి నాకు ఆదేశించడం జరిగింది. ఆ రకంగా ఒక జ్ఞానబోధ ఇవ్వు అని దేవుడే చెప్పాడు ఒక దర్శనంలో. ఒక జ్ఞానబోధ నువ్వు దాన్ని తయారు చేయాలి, ప్రజలందరికీ అందచేయాలి, జ్ఞానం అందాలి వాళ్ళకి. వాడికి జ్ఞానం అందిన తర్వాత వాళ్ళ నిర్ణయాలు వాళ్ళ ఇష్టమే, వాళ్ళకి ఆ స్వేచ్ఛ ఉంది అని దేవుడు బోధించడం. ఇటువంటి సాక్ష్యాలు మీరు ఎప్పుడైనా విన్నారా? చాలా తక్కువగా ఉంటాయి. జ్ఞానం పొంది దేవుడి వైపుకి వచ్చానన్న మనుషులు చాలా తక్కువగా ఉన్నారు. అందరూ కూడా ఏదో అద్భుతాలు మిరకల్స్ జరిగితే వచ్చిన వాళ్ళే ఉన్నారు. అందుకేనేమో దేవుడు అంటున్నాడు, నీవు వచ్చినటువంటి విధము
ఆ ప్రజలందరికీ తెలియపరచబడాలి, క్రైస్తవులకు తెలియాలి, ఇతరులకు తెలియాలి కాబట్టి నువ్వు చెప్పబడటం జరిగింది. ఇప్పుడు అయితే నాకు 100 దర్శనాలు కదా, అసలు ఫస్ట్ దర్శనం దగ్గర నుంచి 2012లో ఫస్ట్ దర్శనం స్టార్ట్ అయింది, ఫిబ్రవరిలో 2012లో ప్రభు వైపు నేను చూడాల. ఆ 2012లో 9 దర్శనాలు చూపించేశారు, 2013కి వచ్చేసాం, 2013కి వస్తే 7 దర్శనాలు చూపించారు, 2014 19 దర్శనాలు, 2015లో ఇట్లా చూపించుకుంటూ వచ్చేస్తారు. కాబట్టి ఫస్ట్గా 2012 అంటే ఇప్పటికీ 11 సంవత్సరాల క్రితం ఏం జరిగిందో మీ ముందుకు తీసుకురావాలి అనుకుంటున్నా. ఆ యొక్క దర్శనాలు లైట్గానే మీకు చూస్తే బాగా ఇంపార్టెంట్ అయితే కొంచెం చెప్తా, లేకపోతే లైట్గా చెప్పేసి వదిలేస్తా. మొట్టమొదటి దర్శనము 2012లో చూపించింది, ఫిబ్రవరి నెలలో ఒక తెల్లటి వస్త్రాలు ధరించుకున్న ఆయన బైబిల్ గ్రంథము నా చేతికిచ్చి ఇది సరైన మార్గం అనటం జరిగింది. వెంటనే బైబిల్ తీసా, నా జ్ఞానం దేవుడు ఇంప్రూవ్ చేశాడు, అక్కడి నుంచి బైబిల్ గ్రంథం చదవటం లేదు, కానీ చర్చికి వెళ్ళటం బిగిన్ కాలా. తర్వాత ఒక దర్శనంలో మరి నిన్ను తిరస్కరించేవారు తిరస్కరింపబడదురు అని ఒక దర్శనం చూపించారు. ఎందుకంటే నేను ఈ బైబిల్ గ్రంథం చదువుతున్నానని తెలిసి మా కుటుంబ సభ్యులు నేను ఒకవేళ చర్చికి వెళ్తానేమో అని చెప్పి నన్ను ఏసడించుకొని నన్ను చర్చికి వెళ్లకుండా చేయాలనే ఉద్దేశం మా బంధువుల్లో కలిగింది. ఎప్పుడైతే నేను బైబిల్ గ్రంథం చదువుతున్నానో వీళ్ళకి జడిసిపోయి నేను చర్చికి వెళ్ళాలా వద్దా అని ఆలోచించుకుంటుంటే నిన్ను ఎవరైతే తిరస్కరిస్తారో వాళ్ళని నేను తిరస్కరిస్తాను, నువ్వు మట్టుకు వెళ్ళు అని చెప్పి చెప్పడం జరిగింది. ఇంకా వెళ్ళాలా, ఆహా దేవుడు ధైర్యపరుస్తున్నాడు వెళ్ళు అన్నట్లు. ఆ తర్వాత బాప్తిజం తీసుకోమని చెప్పి చెప్పేస్తున్నారు. ఏప్రిల్ నెలలో 2 నెలలు అయింది దేవుడు దర్శనాలు చూపిస్తున్నాం, బాప్తిజం తీసుకో నేనున్నా నీకెందుకు అని చెప్పి దర్శనం వచ్చేసింది. ఇదేంటి, నేను చర్చికే వెళ్ళలేదు బాప్తిజం కూడా తీసేసుకోమంటున్నారు ఏంటి అని చెప్పి నేను ఆలోచించుకుంటున్నా. ఇంకా కుస్తీ పడతా ఉన్నా, ఒకవేళ మా దేవుళ్ళు కూడా దేవుళ్ళోనేమో కాదు తెలుసుకోవాలి కదా, ఈయనైతే దర్శనాలు చూపించేస్తున్నా. ఇప్పటికైతే మరి 3 దర్శనాలు అయిపోయింది, 4వ దర్శనం కూడా వచ్చేస్తుంది. ఈ 3 దర్శనాలు అయిపోయిన తర్వాత నేను అనుకున్నాను ఒక పరీక్ష పెట్టుకుందాం, మా దేవుళ్ళు కూడా దేవుళ్ళు అనే పదం ఉందా లేదా ఎక్కడైనా, అసలు వాళ్ళు ఏమని చెప్పగలరా అని చెప్పి మా దేవుళ్ళకి ప్రార్థన చేయటం వల్ల అయ్యా 1 నెల 2 నెలలు నేను ఎట్లయినా చర్చికి వెళ్ళను, యేసు ప్రభు వారు ఎన్ని దర్శనాలు చూపించినా ఆయన బాప్తిజం తీసుకోమంటున్నారు అన్నీ చేసుకోమంటున్నారు, కానీ మీరు దేవుళ్ళ కాదా నాకు తెలియపరచండి, మీరు మహిమ ఎక్కువ ఉందో తక్కువ ఉందో నాకు అనవసరం, మీరు కూడా దేవుళ్ళ కాదా, బైబిల్ గ్రంథం తీయగానే మీరు దేవుళ్ళు అనే పదాలు నాకు ఎక్కడ దొరకట్లా, మీరు కాడే దేవుళ్ళు అవునో కాదో నిర్ధారించుకోవాలంటే మీరేమన్నా చిన్న మహిమ ఏమక్కర్లేదు, ఒక స్వరము ఒకప్పుడు యేసు ప్రభు వారు అప్పుడే నాకు 3 దర్శనాలు చూపించేశారు, మీరు ఒక్క దర్శనంలో మేము దేవుళ్ళు అని చూపిస్తే మరి నేను ఆలోచించుకుంటానా అని చెప్పి నేను అలా కూర్చుంటాం జరిగింది. అప్పుడు ఏప్రిల్ నెల అయిపోయింది, 2 నెలలు అయిపోయింది, ఇప్పటికీ ప్రభు దర్శనాలు చూపిస్తాయి. ఇక మే నెలలో కూడా మళ్ళీ దర్శనం వచ్చేసింది, మరి ఇతరులకు ఎలా సాయం చేయాలి దాని మీద వచ్చేసింది. తర్వాత ప్రభు వారు నువ్వు జడుస్తున్నావు ఎందుకు, నేను ఉన్నానని నా నడుము పట్టుకుని ఇదిగో నేను దావీదును నేను మోషేను అంటున్నాడు. అంటే ఏంటి, ఒక ప్రవక్తలను నా దగ్గర పంపించాడు కాబోలు, నీకు భయం లేదా భయ మేము మోషేను దావీదు నీ పక్కనే ఉన్నామన్న నడుము పట్టుకుని నడిపిస్తూ ఉన్నారు. అప్పుడు అర్థమైంది ఇక నీకు భయం లేదు, నువ్వు ఎవరిని చూడాల్సిందో నేను ఉన్నానని చెప్తున్నాడు కదా అని చెప్పి నేను వెంటనే చర్చికి వెళ్ళటం వల్ల ఎవరి మాట నేను వెళ్ళలేదు. ఎందుకంటే నేను ఇప్పటి వరకు ఆరాధించిన ఏ దేవుడు చిన్న స్వరం వినిపించలేదు సరికదా, మేము దేవుళ్ళు అనేటువంటి సాక్ష్యం కానీ ఆ యొక్క రుజువు కానీ నాకు ఎక్కడ లభించలా, ఈ దేవుడు నిత్యము మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి ఆయన నేను చూసుకుంటా అన్నారు కాబట్టి నేను దూకేశాను. అందరినీ ఎదిరించి చర్చికి వెళ్ళటం ప్రారంభించాను. ఇప్పుడు 2012 మే నెలలో చర్చికి వెళ్ళటం ప్రారంభం అయిపోయింది, అప్పటికి 5 దర్శనాలు అయిపోయినాయి. కాబట్టి దేవుడు ఇట్లా నన్ను పట్టుకుని నిన్ను నువ్వు నడువు అని చెప్తున్నారు. ఇక ఆ తర్వాత ఇక జూలై నెలలో ఒక వచ్చింది, ఇక జూలై నెలలో ఒక దర్శనం వచ్చింది. ఇప్పుడు ఇంకా బాప్తిజం తీసుకోలేదండి, తీసుకో అని మళ్ళీ ఒక దర్శనం వచ్చేసింది. అప్పుడు అడిగా పాస్టర్ గారు, అయ్యా బాప్తిజం ఎప్పుడు అంటున్నా, వాళ్ళన్న నిన్నగాక మొన్న వచ్చారు మీరు, ఇంతకాలం మేము అడిగినా వచ్చేవాళ్ళు కాదు, వచ్చింది కాదని బాప్తిజం తీసుకుంటా అంటున్నారు ఏంటి అని వాళ్ళు గొడవ. ఏమో నాకు తెలియదు, నాకు బాప్తిజం తీసుకోవాలి దేవుడు మాట్లాడుతున్నాడు నాతో అని చెప్పడం జరిగింది. మరి వాళ్ళకి ఒక ఫిక్స్డ్ టైం ఉంటుంది బాప్తిజం, అక్టోబర్లో ఇస్తారట, ఇది జూలైలో వచ్చేసింది ఈ దర్శనం, మళ్ళీ బాప్తిజం తీసేసుకో అని చెప్పి వచ్చేసింది. ఆ తర్వాత ఒక దర్శనంలో నిన్ను విడవను ఎడబాయను అనేటువంటి పాట విపరీతంగా నాకు వినిపిస్తుంది, నిన్ను విడవనే అబ్బాయి ఎడబాయను నేను నీతో ఉంటానని ఆ పాట నాకు వినిపించడం జరుగుతూ ఉంది. అది ఆగస్టులో. ఇక సెప్టెంబర్కి వచ్చేప్పుడు ఇంకా బాప్తిజం తీసుకోవాలంటే అక్టోబర్, ఆ తర్వాత నెలలో తీసుకుంటా. ఆ తర్వాత మళ్ళీ పెద్ద దర్శనం, ఇదిగో బాప్తిజం నువ్వు తీసుకో, ఇంకా బాప్తిజం తీసుకోవట్లేదు అని చెప్పి వచ్చేసింది. అయ్యా మరి వచ్చే నెలలో తీసుకుంటాను అని చెప్పడం జరిగింది. ఇంకా రాలా బాప్తిజం తీసుకోవటం. అదే సెప్టెంబర్లో ఒక పెద్ద దర్శనం వచ్చేసింది. అప్పుడు ఆ దర్శనం ఒక ఆయన వచ్చేసి మరి నాకు తెల్ల చొక్కా తొడిగేశాడు, ఒక 14 ఐటమ్స్ ఇచ్చాడు, ఇగో ఇవన్నీ మీ జీవితంలో ఉపయోగపడతాయండి నేను ఇచ్చేస్తున్నా అని తెల్ల చొక్కా తొడిగేసి ఇచ్చేస్తున్నాడు. అంటే ఏంటి, నువ్వు నా సేవ చేయవలసి ఉంటుందని
ఇక నాకు అర్థమైపోయింది, నన్ను దేవుడు పట్టుకున్నాడు, నేను ఆయన సేవ చేయాల్సింది, ముందు బాప్తిజం తీసుకోమన్నాడు, ఎప్పుడా ఎప్పుడా ఎదురు చూస్తూ ఉన్నా. కాబట్టి ఈ సెప్టెంబర్లో ఏదో వచ్చింది, అట్లాగే 28వ తారీఖు అక్టోబర్న నేను బాప్తిజం కూడా తీసేసుకోవడం జరిగింది. దేవుడికి స్తోత్రం. అప్పుడు మనస్సేంది అంటే దేవుడు బాప్తిజం తీసుకోన ముందు 3 సార్లు నాతో మాట్లాడాడు, నువ్వు బాప్తిజం తీసుకో అని చెప్పి. ఈ బాప్తిజం తీసుకో అని దేవుడు చెప్తున్నాడంటే నువ్వు నా బిడ్డగా పరిపూర్ణంగా అక్కడి నుంచి ఏర్పాటు అవుతావు, నువ్వు ఆ తర్వాత ఎంత పని చేయవలసి ఉంటుంది అని చెప్పడం జరిగింది. 9 దర్శనాలు 2012 సంవత్సరం అయిపోయినాయి. 2013వ సంవత్సరం స్టార్ట్ అయింది. అక్కడ వచ్చినటువంటి దర్శనాలు చూస్తే కూడా 7 దర్శనాలు వచ్చినాయి. ఎందుకంటే దేవుడు ఇలా మాట్లాడటం, ఇది ముఖ్యంగా ఏంటి అంటే దేవుడు మాట్లాడతాడా ఎక్కడైనా ఈ విషయం. ముఖ్యంగా క్రైస్తవుల కంటే కూడా అన్ని జనులు చాలా ఆశ్చర్యపోతూ ఉన్నారు, వాళ్ళకి ఎప్పుడు ఎరగనిటువంటి అనుభవం లేదు. నా బుక్స్ క్రైస్తవులకి ఇచ్చా, క్రైస్తవుల ద్వారా అన్ని జనులు కూడా వెళ్తున్నా, అన్ని జనులకు ఇష్టపడుతున్నారు. ఎందుకంటే మనల్ని బలవంతం చేయట్లే అయినా యేసు ప్రభువుని నమ్ము అనే పదం వాళ్ళ మాకు చాలు అది, లేకపోతే మీరు నరకానికి పోతారని మమ్మల్ని బెదిరించట్లా, జ్ఞానం ఇస్తున్నాను అబ్బాయి, ఆ జ్ఞానం బట్టి వీళ్ళు అన్నారు, ఇది నాకు నచ్చింది. తర్వాత అందరూ 1వ 2వ దర్శనాలు, ఈయన 100 దర్శనాలు చూపిస్తున్నాడు అన్నాడు. ఏం మాట్లాడతాడు దేవుడు, దేవుడు అసలు ఎట్లా మాట్లాడతాడు మనం తెలుసుకోవాలి అని ఆసక్తి చూపిస్తూ ఉన్నారు. ఇక 2013 ఫిబ్రవరిలో వచ్చేసరికి 1 దర్శనం ఎట్లా వచ్చేసింది నాకు, మరి అన్నీ బాగానే ఉన్నాయి కానీ మరి మనుషులమే కాబట్టి నాకు ఒక చిన్న ఇబ్బంది ఉంది. ఏంటి అని అంటే నాకు లివర్లో ప్రాబ్లం ఉంది, అంతకితం స్కానింగ్ చేస్తే లివర్లో 2 గడ్డలు ఉన్నాయండి, మరి అవి పెరిగితే కొంచెం ఇబ్బంది ఉంటుంది, లేకపోతే పర్వాలేదు అన్నారు. పెద్ద బాధ పెట్టవు కానీ ఎప్పుడన్నా మరి కొంచెం నొప్పి అది వస్తూ ఉండేది. నేను ప్రభు వైపు చూడకముందే ఆ ప్రాబ్లం డిటెక్ట్ అయ్యింది. దీనికి మనం ఏం చేయాలంటే డాక్టర్లు ఏమన్నారంటే కొద్ది సంవత్సరాల తర్వాత మనం చూద్దామంటే సైజ్ పెరుగుతూ తరుగుద్దా అని చెప్పారు. అంటే 2013 ఫిబ్రవరిలో దర్శనం ఏంటంటే ఒక ఆయన వచ్చేసాడు, 2 చేతులు వచ్చేసినాయి, మొత్తం ఇక్కడ నుంచి ఛాతి మొత్తం తొలిచేశారు, ఇట్లా తొలిచేశాడు ఆయన, ఇట్లా అనగానే ఛాతి చీలిపోయింది మొత్తం, ఇట్లా చీల్చేసి మొత్తం లోపల ఉన్న లివరు ఆ పేగులు మొత్తం అన్నీ ఎట్లా సరిచేసి పెట్టేసి మళ్ళీ కలిపేశాడు బాడీని మొత్తాన్ని. అది నా దర్శనం. పెద్ద ఆపరేషన్ చేసేసాడు అనమాట. ఈ చేసేసాడు నాకు మెలకు వచ్చింది, ఏంటి 2 చేతులు వచ్చి ఇలా చేసేసినాయి అని చెప్పి. ఆ తర్వాత చూసుకుంటే మంచి ఆరోగ్యం వచ్చేస్తుంది, ఎక్కడ ఏమి ఇబ్బంది పట్టల. అంతకితం చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉండే, ఏమన్నా తింటే సరిగా పడేవి కావు, మసాలాలు కానీ అటువంటి పడేవి కాదు, లివర్ ప్రాబ్లం ఉండటం వచ్చి. ఆ లివర్లో పెద్ద నొప్పి ఉండట్లేదు, లోపల ప్రాబ్లం ఉండట్లేదు, శక్తి వచ్చేస్తుంది. అంటే అర్థమైంది, ఇది రాత్రి దేవుడు ఇలా చూపించాడు అనమాట. అంటే దేవుడు ఏదో నా లోపల అన్న భాగాలన్నీ సరిచేసి ఉంటాడు అని నేను అర్థం చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత అది ఫిబ్రవరిలో వచ్చింది. అదే 2013 సంవత్సరం మేలో ఒక దర్శనం వచ్చేసింది. ఏమని అంటే మీకు చాలా తాత్కాలికంగా కష్టాలు వచ్చినా గొప్ప మేలు త్వరలో కలుగుతుంది అని అన్నాడు. అంటే చిన్న చిన్న కష్టాలు వస్తాయి, అవన్నీ త్వరలో పోతాయి, నువ్వేం కంగారు పడవద్దు అని చెప్పేశాడు. అదే మే నెలలో ఒక ఆయన వచ్చేసి ఏం చేస్తున్నారు, ఒక పాస్టర్ గారు లాగా ఉన్నాడు ఆయన, ఖచ్చితంగా నా లివర్ ఉండే పార్ట్లో చేయి వేసి ఇట్లా ఇట్లా అరగదీస్తున్నాడు. అంటే లోపల గడ్డ ఉంది కదా లివర్లో సంబంధించింది, దేవుడు పార్ట్లన్నీ బాగు చేశాడు కానీ ఆ గడ్డ అట్లానే ఉన్నట్టుంది, మరి దాన్ని స్పెషల్గా ఆయన ముట్టుకోవాలి కావాలి, తక్కిన పార్ట్లన్నీ బాగానే ఉన్నాయి, ఈ ఒక ఆయన చేతులు వచ్చి అట్లా అరగదీస్తూ ఉన్నాయి, నాకు ఎవరో అరగదీస్తున్నారు, కొంచెం లోపల నొప్పిగా ఉంటుంది, రాత్రులు మగతలో అనుకుంటున్నా. ఆ తర్వాత అయిపోయింది, ఉదాహరణకి చూసిన తర్వాత ఎవరో వచ్చి నన్ను అది సరిచేశారు అని చెప్పి నాకు డౌట్ వచ్చింది. నా లివర్లో ఉన్న గడ్డ కరిగిందేమో అసలు చూద్దామని చెప్పి మళ్ళీ స్కానింగ్కి వెళ్ళా. వెళ్తే వాళ్ళు అన్నారు ఇదివరకు సైజు కంటే తగ్గిందని, దేవుడికి స్తోత్రం. అంటే ఆయన దాన్ని కొద్ది కొద్దిగా స్వస్థపరుస్తూ దాని సైజు తగ్గించుకొస్తున్నారని నిర్ధారణ అయిపోయింది. ఇవన్నీ ఎవరైనా చెప్తా ఉంటే ఏంటి ఇవన్నీ జరుగుతాయా అనుకుంటారు, ఇది నాకు జరిగిన విషయాలు ఇవన్నీ అని డాక్టర్ చెప్పేశారు. ఓకే, దేవుడు నన్ను ముట్టాడు ఇలా చేశాడు అని చెప్పేసి. ఇక ఆ తర్వాత 7 జూలై నెలలో ఒక దర్శనం వచ్చేసింది. ఆ దర్శనం అంతా ఎక్స్ప్లెయిన్ చేసిన టైం కన్స్యూమింగ్ విషయం చెప్తున్నా, నీది కాని వస్తువు పూచిక పుల్ల కూడా నువ్వు ముట్టుకోవద్దు, నీ ఎన్నన్నా పోనీ కాక. అంటే ఒక సూట్ కేసు నాది పోయింది, మర్చిపోయాను, దాని బదులు ఏదో చిన్న సూట్ కేసు బయటకి ఇస్తున్నారు రైల్లోంచి, నో అది నాది కాదని నేను వదిలేసాను, అది దేవుడు చూపించింది అట్లా చేయాలి, నువ్వు నీది ఏదన్నా పోనీ కాక, ఏది కూడా ఇతరులతో నువ్వు ముట్టుకోవద్దు అని చెప్పడం జరిగింది. ఇది మంచి జ్ఞానం. ఆ తర్వాత వచ్చేసి ఇక నాకు వచ్చినటువంటి దర్శనం ఏంటంటే అక్టోబర్ 2013లో నేను ఏదో ప్రయాణం చేస్తూ మొత్తం నా దగ్గర ఉన్నాయన్నీ పోగొట్టుకున్నా. అప్పుడు ఒక ఆయన వచ్చాడు, బాధపడుతూ ఉంటే మీరెందుకు బాధపడతారండి, మీరు పోగొట్టుకున్న ఇవే కదా, ఇవన్నీ ఇక్కడ దాచిపెట్టి వచ్చా చూసుకోండి అని నాకు చూపిస్తున్నాడు ఒక చోట. అరే ఇవన్నీ మీకు ఎట్లా వచ్చినట్టే, నా దగ్గర ఉన్నాయి మీరు పోగొట్టుకున్నాయి అని చెప్పాడు. ఒక తాళం చేయి ఇవి తీసుకొచ్చి ఇది మీకు ఉపయోగపడతాయి. తాళం చేయటం బైబిల్ గ్రంథంలో చాలా మంచి దృష్టాంతం, పేతురు గారికి ఇచ్చాడు దేవుడు. అంటే జ్ఞానం తెరవటం, జ్ఞానం ఇదిగో అది కూడా ఇచ్చేసాడు ఆయన. ఇచ్చేసి మరి నువ్వు పోగొట్టుకుంటావే అవన్నీ ఇక్కడ ఉన్నాయని చూపించడం జరిగింది. ఆ తర్వాత అక్టోబర్ నెలలో ఒక దర్శనం వచ్చింది. ఇక ఈ దర్శనం దేవుడికి మనుషులంటే ఎంత ప్రేమో నాకు అర్థమయ్యేటట్టుగా చేశాడు. నన్ను కరెక్ట్గా ఆయన ఒళ్ళో పడుకోబెట్టుకుని, నేను పెద్దవాడినే కదా,
అయినా దేవుడు ఆయన ఒళ్ళో పడుకోబెట్టుకుని చక్కగా నిమురుతూ నా బిడ్డ ఎంత బాగున్నాడో అని ఆనందిస్తూ ఉండటం నేను చూశాను. నన్ను ఆయన ఒళ్ళో పెట్టుకుని పడుకోబెట్టుకుని, అమ్మ ఏంటి ఇట్లా దర్శనం వచ్చి దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడని చెప్పి, ఆ తర్వాత ఒక దర్శనంలో నాకు సెలైన్ ద్వారా ఏదో ఎక్కిస్తూ ఉంటే నాకు ఆరోగ్యం మెరుగుపడుతున్నట్టు వచ్చింది. అంటే ఎప్పటికప్పుడు, మరి వృద్ధాప్యంలో ఉన్నా కదా, 60 సంవత్సరాలు దాటినాయి కదా, చిన్న చిన్న ఇబ్బందులు వస్తూ ఉంటాయి. జలుబు దగ్గు కూడా రానివట్లా దేవుడు, అసలు ఒక బిళ్ళ వేసుకునేవట్లా, అది అసాధ్యం, ఎవరికైనా ఏదో ఒకటి వస్తాయి అందరికీ, అది రానివట్లు ఎప్పటికప్పుడు సెలైన్ పెట్టి ఆయన ఎక్కిస్తున్నట్టుగా వచ్చింది. దేవుడికి స్తోత్రాలు. ఆ తర్వాత అక్కడ వరకు కూడా అది 2013 అయిపోయినాయి. అయిపోయిన తర్వాత ఇక 2014 చాలా ఇంపార్టెంట్, దాంట్లో 19 దర్శనాలు వచ్చినాయి, గొప్ప గొప్ప దర్శనాలు వచ్చినాయి. కొన్ని చెప్పుకుందాం. ఒకటి ఏంటంటే, ఒక వ్యక్తి గొర్రెపిల్లను తన చేతుల్లో ఎత్తుకుని గొర్రెపిల్లను సవరదేస్తూ ఉన్నాడు. గొర్రెపిల్లను సవరదేస్తూ ఉంటే నా వీపు మీద ఆ వేళ్ళు వెళ్తున్నట్టుగా నాకు తెలుస్తుంది. అంటే గొర్రెపిల్ల ఎవరు? నేనే. ఒక వ్యక్తి గొర్రెపిల్లను భుజం మీద వేసుకుని దాన్ని అట్లా సవరదేస్తూ ఉన్నాడు. ఆ వేళ్ళు ఎలా వెళ్తున్నాయి? నా వీపు మీద నుంచి వెళ్తున్నాయి. అంటే అర్థం ఏంటి? దేవుడు నన్ను ఒక గొర్రెపిల్లగా ఆయన భుజం మీద వేసుకుని నన్ను సవరదీస్తున్నాడు, నన్ను ప్రేమిస్తున్నాడు. మనం ప్రేమిస్తే అంతే చేస్తాం కదా, ఇలా సవరదీస్తూ ఉంటాం. అట్లా అంటే నన్ను బాగా ఆయన ప్రేమిస్తున్నాడు అని నాకు అర్థం అవ్వడం జరిగింది. ఆ తర్వాత నుంచి ఇక నాకు దర్శనం, ఒక దర్శనం ఏంటంటే, నువ్వు ఎక్కడ పడితే అక్కడికి వెళ్తావు, నువ్వు ప్రత్యేకించుకోవాలి. జనరల్గా మనం అన్ని చోట్లకి వెళ్ళిపోతాం కదా, విగ్రహారాధన జరిగే చోట్లకు కానీ ఇంకో చోట కానీ మామూలుగా వెళ్తాం కదా ఫంక్షన్లు అయితే. ఆయన చెప్పారు, ఇదిగో నిన్ను నేను ప్రత్యేకించుకున్నా నీకు ఒక్కడికే, మరి మిగతా వాళ్ళ సంగతి, ఎందుకంటే నేను ప్రత్యేకంగా అందరికీ అని నేను చెప్పను కానీ నా విషయంలో చెప్పి, నిన్ను నేను ప్రత్యేకించుకున్నా, నీవు మరి నా పేరు అక్కడ ఉచ్చరింపబడని ప్లేసుల్లోకి నువ్వు వెళ్ళవద్దని చూపించాడు. ఓహో, ఇది కూడా ఉందా? మరి వాళ్ళు అడిగారు, ఏంటి ఇట్లా నా పేరు ఉచ్చరింపబడని చెప్తే, అందరికీ కాదు నాకు మాత్రం చూపించారు. చెప్పాను నేను, అక్కడి నుంచి నేను ఇతర ఫంక్షన్లకు వెళ్ళటం మానేశాను. చాలామందికి కొంచెం కోపం వచ్చేది, ఏంటండి అందరూ వస్తారుగా మీరు రారంటే ఏమో బాబు, నాకు మట్టికి దేవుడు ఒక దర్శనం చూపించారు, నిన్ను ప్రత్యేకపరచుకుని నేను రాలేను అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఒక దర్శనంలో మరి మళ్ళీ ఏదో పోగొట్టుకున్నా నేను, ఒక బియ్యం బస్తా మొత్తం అంతా పోయింది, అయ్యో పోయిందని కూర్చున్నా. అప్పుడు ఒక ఆయన వచ్చాడు, ఏంటండి మీరు బాధపడుతున్నారు, ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి కదా చూసుకోండి అని మళ్ళీ చూపిస్తున్నాడు నాకు. అంటే నేను ఇక్కడ ఎంత పోగొట్టుకుంటే అంత పరలోకంలో దాచేస్తున్నాడట దేవుడు. అది నాకు తెలియదు, జనరల్గా నేను పోగొట్టుకునే మనిషినే, ఎవరికి ఏది కావాలంటే ఇచ్చేస్తూ ఉంటా, నా జేబులో డబ్బులు ఉన్నా లేకపోయినా సహాయపడుతూ ఉంటాను, నా దగ్గర డబ్బులు పోతూ ఉంటాయి ఏదో రకంగా. ఆ పోయినాయి ఎలా అక్కడ ఉన్నాయంట, ఇదిగో నువ్వు పోగొట్టుకున్నా అన్నావు కదా, అయ్యి ఇక్కడ ఉన్నాయి రా చూసుకో అని అక్కడ చూపించేస్తూ ఉన్నాడు. ఇదేంటి మొత్తం అంతా అక్కడ ఉన్నాయి అంటే, మనం మంచి కార్యక్రమాలు చేస్తూ మనం డబ్బు కొంత ఖర్చు పెట్టుకుంటూ ఉంటే దీనికి తగిన ప్రతిఫలం దేవుడు అక్కడ ఇచ్చేస్తూ ఉన్నాడు. ఏం కంగారు పడకలేదు, అది చూపిస్తుంది జరిగి. ఆ తర్వాత ఒక గొప్ప దర్శనం వచ్చింది. మరి ఈ దర్శనం చూసిన తర్వాత నాకు ఆశ్చర్యం అయిపోయింది. ఒక పెద్ద చెయ్యి వచ్చేసింది, ఆ చెయ్యి రూమ్ అంత ఉంది, ఒక పెద్ద చెయ్యి వచ్చేసి నా చెయ్యి పట్టుకుని గోడ మీద అక్షరాలు రాయిస్తూ ఉంది. ఏమని చూపిస్తుందంటే, నాకు ఇక్కడ ఇచ్చింది స్థిరముగాక పరలోకమందే నా స్థానం, నాకున్నదంతా పరలోకములోనే. ఈ మాటలు రాయించాడు, నాకు ఇక్కడ ఇచ్చింది ఏది స్థిరము కాదు, నాకున్నదంతా పరలోకములోనే అని చెప్పాడు. అంటే పరలోక పౌరసత్వం ఇచ్చేశాడు దేవుడు. బైబిల్ గ్రంథంలో ఏమని ఉందంటే, మనం ఆయన పోలికల్లోకి మార్చబడి నడుస్తుండగా ఇక్కడే పరలోక పౌరసత్వం వచ్చేస్తుంది మనకి. ఇక ఆ తర్వాత చిన్న తప్పు కూడా మనం చేయలేము. యేసుక్రీస్తు పోలికల్లోకి మార్చబడిపోయి ఆ దయా కరుణ ప్రేమ ఇతరుల జాలి అవన్నీ మనకు వచ్చేస్తాయి. అది పరలోక పౌరసత్వం, అది ఇచ్చేసాడట అప్పటికే. ఇదిగో నీకు పరలోకంలో నీకు అంతంతా ఇక్కడ ఉంది, నీకు పరలోక పౌరసత్వం ఇచ్చేస్తామని చెప్పడం జరిగింది. ఇంతకంటే గొప్ప అదృష్టం ఏంది, దేవుడు వచ్చి చేత్తో రాయించేసేటం అని చెప్పి నేను అనుకోవటం జరిగింది. ఆ తర్వాత ఒక దర్శనంలో అదే 2014 సంవత్సరంలో అన్యాయంగా ఒక ఎవడో దుర్మార్గుడు వచ్చి నా మీదకి వచ్చేస్తున్నాడు పోట్లాడు. అప్పుడు ఒక మధ్యలో ఒక ఆయన వచ్చేసి నిలబడ్డాడు, ఆయన నెట్టేశాడు. అలా అర్థమైంది, ఓహో ఒకవేళ నేను ప్రభు వైపు చూచానని నా మీద ద్వేషం పెంచుకున్న వాళ్ళు కానీ ఇంకెవరన్నా కానీ నేను స్వార్థ ప్రకటిస్తున్నానని నాకేమైనా హాని కలగజేయాలనుకున్న వాళ్ళు కానీ వచ్చే అవకాశం ఉంది, కానీ దేవుడు నా పక్క నుండి వాళ్ళని నెట్టేస్తాడు అని చెప్పి నేను అర్థం చేసుకోవటం జరిగింది. ఇంకా ఆ తర్వాత ఫంక్షన్స్కి వెళ్లకుండా ఉన్నా కానీ బాగా చుట్టాలైనటువంటి వాళ్ళు బలవంతం పెడితే మళ్ళీ 1-2 వెళ్ళాను. మళ్ళీ దర్శనం వచ్చేసింది, నువ్వు ఎందుకు ఇక్కడికి వచ్చావు అని చెప్పి రావటం అక్కడ చెప్తున్నాడు. మరి 236 అని చెప్తున్నాడు. 236 అంటే ఏంటో నాకు అర్థం కాదు. ఆ తెల్లారి బైబిల్ చదివితే 236లో ఆజ్ఞ అతిక్రమించిన సౌలు కనిపించాడు. సౌలు అనే రాజు దేవుడు ఆజ్ఞను అతిక్రమిస్తే దేవుడు ఆయన శిక్షించాడు. ఇదిగో 236 నాకు చూపిస్తున్నాడు. అంటే నువ్వు ఆజ్ఞ అతిక్రమిస్తున్నావు, నేను చెప్పా అయినప్పటికీ నువ్వు వెళుతున్నావు అని చెప్పాడు. ఇక ఆ రోజు నుంచి ఏది వెళ్ళలా, ఇక తప్పదు అన్నా కాదు ఇంకేం కాదు. అమ్మో ఈ బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి మాటలు కూడా నాకు గుర్తు చేసేసారని నేను అర్థం చేసుకుని ఇక ఆ ఫంక్షన్స్కి వెళ్ళాను. ఇది అందరికీ చెందుతుందా అంటే కాదు, నా వరకు అది
చెందుతుంది. నన్ను ప్రత్యేకించుకున్నాడు దేవుడు, ఆయన పోలికల్లోకి మార్చుకున్నాడు, ఆయన ఎలా నడిచాడో అలా నడిచేటట్టుగా చేస్తున్నాడు. ఇప్పుడు వరకు మంచిగానే ఉన్నా అనుకున్నాను, ఇంకా మంచిగా ఉండాలని దేవుడు చెప్తా ఉన్నాడు. కాబట్టి ఇట్లా దర్శనాల ద్వారా నన్ను ఆయన పోలికల్లోకి మార్చుకోవటం నడిపిస్తూ జరుగుతూ ఉంది. అనేక మంది ఎవరైనా నన్ను చూసిన వాళ్ళు అనుకోవాలి, ఇదిగో యేసు ప్రభు బిడ్డలంటే ఇలా ఉండాలి, ఈయన దేవుడు నిజమైన దేవుడే, ఈయన ఒక చిన్న తప్పు కూడా చేయట్లేదని అనేక మంది గ్రహించులాగానే మన ప్రవర్తన ఉండాలని నన్ను అలా నిలబెట్టడం జరుగుతూ ఉంది. మనం చూడగానే ఏ దేవుడైనా ఒకటేలే, వీళ్ళు మనలాగానే ఉన్నారు అనుకోవటం లేదు. అట్లా కాకుండా ఉండాలి, మనం ప్రత్యేకపరచుకుని ఇట్లా ఉండాలి, ఈ దేవుడు బిడ్డలు ఇలా ఉంటారని అందరికీ తెలియాలనే ఉద్దేశంతో ఆయన చూపించడం జరిగింది. మరి దేవుడు ఇక్కడి వరకు చెప్పినటువంటి మాటల్ని సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక. మీ అందరికీ కూడా మరొక్కసారి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరచడం, చిన్న ప్రార్థన కూడా చేస్తా. కృపకల దేవ ప్రభు, మీకు వందనాలు స్తోత్రాలు తెలుసు. ఈరోజు తండ్రి తగిన నడిపింపును దయచేశారు బిడ్డలకి. తండ్రి నేను పొందినటువంటి ఆ అనుభవాలను విస్తరించడంలో మీరు సహాయం చేసినందుకు స్తోత్రాలు తండ్రి. అలాగే బిడ్డల హృదయాలు తెరవండి, అనేక మందికి జ్ఞానం పొందులాగా సహాయం చేయమని, మహిమగర్త ప్రభావం మీరు పొందుకోమని, మా ప్రభువును రక్షకుడైన యేసునామలో పరమ తండ్రిని ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి, ఆమెన్. మరొకసారి మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి శుభవందనాలు తెలియపరచుకుంటూ ఉన్నాను, మీ రాజారావు. దేవాని సాక్షిగా నేను భాగ్యము, దేవాని సాక్షిగా నేనుడుట ఈ మంటికి భాగ్యము.